కోల్కతా నైట్ రైడర్స్ తో సోమవారం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభు సిమ్రాన్ 12 పరుగులు మాత్రమే చేసి 2 ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 6తో 57 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్ లో ధావన్ కు ఇది 50వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. గతంలో ఈ రికార్డు సాధించిన ఘనత కేవలం డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలకు మాత్రమే ఉంది. వార్నర్ ఐపీఎల్లో 59 హాఫ్ సెంచరీలు చేయగా కోహ్లీ పేరిట 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ధావన్ కూడా వీరి సరసన చేరాడు. వన్ డౌన్ లో వచ్చిన భానుక రాజపక్స డకౌట్ అయ్యాడు. భానుక నిష్క్రమణ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్స్టోన్ కూడా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 15 పరుగులు చేసిన లివింగ్స్టోన్ వరుణ్ చక్రవర్తి వేసిన 6 ఓవర్లో 3 బంతికి ఎల్బీగా నిష్క్రమించాడు. లివింగ్స్టోన్ తర్వాత వచ్చిన జితేష్ శర్మతో పంజాబ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. 18 బంతులలో 21 పరుగులు చేసిన జితేష్ ను వరుణ్ బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 13 ఓవర్లో 3 బాల్ కు జితేష్ గుర్బాజ్ చేతికి చిక్కాడు. షారుఖ్ ఖాన్ 8 బంతుల్లో 3 ఫోర్లు, 6తో 21 నాట్అవుట్ గా నిలిచాడు. హరిప్రీత్ బార్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 6తో 17 పరుగులతో మెరుపులు మెరిపించారు. చివరి 2 ఓవర్లలో భారీగా పరుగులు పిండుకోవడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 2 వికెట్లు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలో వికెట్ తీశారు. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు నార్మల్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ 24 బంతుల్లో 38 పరుగులు చేస్తూ 8 ఫోర్లు కొట్టాడు. రహమనుల్లా గుర్బాజ్ 12 బంతుల్లో 15 పరుగులతో 1 ఫోర్ 1 సిక్సర్ కొట్టి మొదటి వికెట్కు 38 పరుగులు జోడించారు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో రహమనుల్లా గుర్బాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తరువాత కాసేపటికే జేసన్ రాయ్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ నితీష్ రాణా 38 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆండ్రీ రసెల్ 23 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 42 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. రింకు సింగ్ కూడా కేవలం 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. చివరి 2 ఓవర్లలో 26 పరుగులు కావాలి, కానీ శామ్ కరణ్ వేసిన 19 ఓవర్లో రసెల్ 3 సిక్స్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా హర్షదీప్ వేసిన ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ పరుగులేమీ రాలేదు. రసెల్ రింకు సింగ్ క్రీజ్ లో ఉన్నా కూడా మొదటి 4 బంతులకి 4 పరుగులే ఇచ్చాడు. 5వ బంతికి రసెల్ రన్అట్ అయ్యాడు. ఇక్కడ మళ్లీ హైడ్రామా స్టార్ట్ అయ్యింది. లాస్ట్ బాల్ 1 రన్ తీస్తే డ్రా, 2 తీస్తే విజయం. ఈ క్రమంలో హర్షదీప్ వేసిన ఫుల్ టాస్ ను రింకు బౌండరీకి తగిలించి కేకేఆర్ కు మరోసారి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇదండి సంగతి. ఐపీఎల్ ని అమితంగా ఇష్టపడే నాలాంటి పిచ్చి పిచ్చి అభిమానులకి ఈ ఐపీఎల్ అప్డేట్లు ఎప్పటికప్పుడు ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే నా పని. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.